నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టిన కోట, పల్నాటికి ముఖద్వారంగా నిలిచే నరసరావుపేట. సమగ్ర వార్తా సమాచారంతో ప్రతి పూట కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటప్ప కొండలో పర్యటించి జూలో జింక పిల్లలను వదిలి మొక్కలు నాటి కొండపై గ్రీనరీని అభివృద్ధి చేయాలని అటవీశాఖ అధికారులను ఆదేశించిన శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు. నర్సరావుపేట, నకిరికల్లు మండలాలలో అనారోగ్యంతో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన నగదు చెక్కులను అందజేసిన శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, యువ నాయకులు డాక్టర్ కోడెల శివరామ్. నర్సరావుపేట పట్టణంలోని 12వ వార్డు షాలిం నగర్లో అనారోగ్యంతో మృతి చెందిన షేక్ అబ్దుల్ రషీద్కు చంద్రన్న బీమా నుండి మంజూరైన 2 లక్షల రూపాయల చెక్కును రషీద్ కుటుంబ సభ్యులకు అందజేసిన వార్డు కౌన్సిలర్ శీలు బాబురావు. నర్సరావుపేట పట్టణంలోని శ్రీనివాసనగర్లో ఉన్న లాల్ బహదూర్ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఐఐటి ఫౌండేషన్ పుస్తకాలను ఉచితంగా అందజేసిన టీడీపీ నాయకులు అల్లంశెట్టి మోహనరావు.